ఆమె పాట ఒక సెలయేరు. ఆమె గానమంటే ఇవాల్టికి ఉరకలెత్తించే హుషారు. 5.5 దశాబ్దాల పైగా అలుపెరగని ఆ గాత్రంలో ఒక మత్తు ఉంది, ఏదో తెలియని గమ్మత్తుంది. ఎల్లారీశ్వరి ఆమె మసక మసక చీకటిలో మల్లెతోట వెనకాల మాపటిలా కలుసుకో అంటే ఆ గొంతులో మనసైనదేదో దొరుకుతుంది. మాయదారి సిన్నోడు నా మనసే లాగేసిండు అంటే ఆ తీపి బాధతో ఆగేదెట్ట వేగేదెట్ట అనుకోక తప్పదు. లేలేలే నారాజా అన్న ఏస్కో కోకోకోలా, తీసుకో రమ్ము సారా అన్న భలే భలే మొగాడివోయ్ బంగారు నాసామి ఓయ్ అన్న అంటూ పాటలు పాడిన ఆ ప్రత్యేకత ఆమెకే గాని వేరే గాయని మనులకు రాదు అనిపించుకున్న ఆ మత్తు పాటల మాయదారి ఎల్లారీశ్వరి అటు తమిళం ఇటు తెలుగు సినిమాలలో ఎన్నో అద్భుతమైన పాటలు పాడి తనకంటూ ఒక ప్రత్యేక శైలిని నిలుపుకున్న ఈశ్వరి నిజ జీవిత విశేషాలను ఇప్పుడు తెలుసుకుందాం. ఈశ్వరి తమిళనాడులో మదురై పట్టణానికి సమీపంలోని పరమకుడి గ్రామంలో 1939 డిసెంబర్ 8న జన్మించింది. తన బాల్యమంతా చెన్నైలోనే గడిచింది. ఈశ్వరి తండ్రి ఆంటోనీ దేవరాజ్, తల్లి రెజీనా మేరీ నిర్మల, వీరిది రోమన్ కాథలిక్ కుటుంబం. వీరు వేలాంగిని మాతను కొలుస్తారు. ఆ దేవతను రాజేశ్వరి అని కూడా అంటారు. పైగా ఈశ్వరి నాయనమ్మ వాళ్ళు హిందూ దేవతలను పూజించేవారు. అందుకే ఈశ్వరిని వాళ్ళ నాయనమ్మ ప్రేమగా రాజేశ్వరి అని పిలుస్తూ మాతను కొలుస్తూ ఉండేదట. తన అమ్మ తరఫు వాళ్ళు మాత్రం లుర్దు మేరీ అని పిలిచేవారట. తండ్రి పేరే తమిళులకు ఇంటి పేరు కావడంతో దేవరాజ్ లుర్దు మేరీ రాజేశ్వరి అయింది. అలా తనకు అందరూ డిఎల్ రాజేశ్వరి అని పిలిచేవారు. ఈశ్వరి చదువు మద్రాసులోని ప్రెసిడెన్సీ గర్ల్స్ హై స్కూల్లో SSLC దాకా సాగింది. శాస్త్రీయ సంగీతం కూడా ఆమె వంట పట్టించుకుంది. స్కూల్లో చదువుకుంటున్నప్పుడు అక్కడ జరిగే నాటకాలలోనూ సమావేశాలలోనూ ఈశ్వరి పాటలు పాడి అలరించేది. ఆమె 9వ తరగతిలో ఉండగా YMCA నిర్వహించిన పాటల పోటీలో ప్రథమ బహుమతి అందుకుంది. తండ్రి దేవరాజ్ స్పెన్సర్ కంపెనీలో పనిచేసేవారు. అయితే ఈశ్వరికి 5 ఏళ్ల వయసునప్పుడే తండ్రి కాలం చేశారు. దాంతో ఇంటి పాలనాభారం తల్లి నిర్మల మీద పడింది. ఆమె రేడియోలో పాటలు పాడేది. కొన్ని తమిళ సినిమాల్లో కూడా గాయనిగా పేరు తెచ్చుకుంది. తల్లి రికార్డింగ్ థియేటర్లకు వెళ్తున్నప్పుడు ఈశ్వరి కూడా అమ్మతో వెళ్లేదట. అంతేకాదు, అప్పుడప్పుడు కోరస్ పాటలుంటే తను కూడా కోరస్ పాడేదట. కోరస్ గాయనిగా ఈశ్వరి పాల్గొన్న తొలి పాట ఇన్పనాలిదే ఇదయం కానుదే అంటూ వినవిచ్చే జానకి మెయిన్ సింగర్ గా పాల్గొన్న మనోహర చిత్రంలోనిది. ఆ చిత్రానికి SV వెంకటరామన్ సంగీత దర్శకుడు. 1957లో పాటలు పాడేందుకు ఈశ్వరి తల్లి రికార్డింగ్ స్టూడియోకి వెళ్ళింది. ఆమెతో వెళ్లిన ఈశ్వరి తనలో తాను పాడుకోవడం ఆ సినిమా సంగీత దర్శకుడు KV మహదేవన్ గమనించారు. ఆమె గొంతు విని బాగుందన్నారు. 1958లో నాగరాజన్, నటుడు VK రామస్వామి సంయుక్తంగా శ్రీలక్ష్మి పిక్చర్స్ బ్యానర్ స్థాపించి నిర్మించిన నల్ల ఇడత్తు సంబంధం చిత్రంలో మహదేవన్ ఈశ్వరి చేత ఇవరేతన్ అవరు తూకతిల్ సిరికను అనే 2 సోలో గీతాలను, పొన్ను మప్పిలై పుత్తు పెన్నె అనే 2 యుగళ గీతాలను పాడించారు. సినిమా బాక్సాఫీస్ వద్ద హిట్ కావడంతో ఈశ్వరికి గాయనిగా మంచి గుర్తింపు వచ్చింది. ఈశ్వరి పాడిన పాటల రికార్డుల మీద గాయనిగా DL రాజేశ్వరి అని ఉంటుంది. ML రాజేశ్వరి పేరుతో మరొక గాయని ఉండటంతో నిర్మాత నాగరాజన్ ఈశ్వరి పేరును ఎల్లారీశ్వరిగా మార్చారు. ఇక సినిమా ప్రపంచంలో ఆమె ఎల్లారీశ్వరిగా స్థిరపడింది. అయితే ఈశ్వరికి గుర్తింపుతో పాటు పేరు తెచ్చిపెట్టింది విశ్వనాథన్ రామ్మూర్తి సంగీతం సమకూర్చిన పాషమలర్ చిత్రంలో పాడిన వారియన్ ధోలి వారయ్యో అనే సోలో సాంగ్. బంగారు బొమ్మ రావేమే పందిట్లో పెళ్లి జరిగేనే అంటూ ఈ పాటను తెలుగులో రక్త సంబంధంలో మనం విన్నాం. పెళ్లి వేడుకల్లో ఈ పాటను వాయించని మంగళవాద్యం ఉంటుందంటే నమ్మి తీరాలి. శివాజీ గణేశన్, MN రాజం, జమినీ గణేశన్, సావిత్రి నటించిన ఈ సినిమా సిల్వర్ జూబ్లీ చేసుకుంది. ఎల్లారీశ్వరి ఒక్క సినిమా పాటలే కాదు, ఎన్నో భక్తి గీతాలు కూడా పాడింది. అలా ఈశ్వరి ఆలపించిన భక్తి గీతాలు కోకొల్లలు. ముఖ్యంగా తమిళనాడు దేవాలయాల్లో ఆమె ఆలపించిన పాటలు ఎప్పుడూ వినబడుతూనే ఉంటాయి. ఇక క్రైస్తవ భక్తి గీతాల విషయం గురించి చెప్పనక్కర్లేదు. ఈశ్వరి అనేక నిష్ణాతులైన సంగీత దర్శకుల వద్ద ఎన్నో తమిళ హిట్ పాటలు పాడింది. విశ్వనాథన్, రామ్మూర్తి, KV మహదేవన్, ఎస్ బాలచందర్, R సుదర్శనం, TR పాప, V కుమార్, వేదాచలం, SP కోదండపాని, శంకర్ గణేష్, GK వెంకటేష్, కున్నకుడి వైద్యనాథన్, రాజన్ నాగేంద్ర వారిలో కొందరు
మాత్రమే. ఈశ్వరిది ప్రత్యేకమైన గలం. ఆమె గలంలో క్లబ్ డాన్స్ పాటలు, జానపద గీతాలు ఎన్నో పాడించారు సంగీత దర్శకులు. ఎంతమంది సంగీత దర్శకుల వద్ద ఎన్ని పాటలు పాడిందో లెక్క కట్టడానికి మన పరిధి చాలదు. ఈశ్వరి కుటుంబం ఆమె చిన్నతనంలో తెలుగు వారి ఇంటిలో అద్దెకుండేది. ఆ మూలంగా ఈశ్వరికి తెలుగు మాట్లాడడం బాగా అలవాటైంది. పెద్దబాల శిక్ష వంటి పుస్తకాల సహాయంతో చదవటం, రాయటం కూడా ఆమె నేర్చుకుంది. ఈశ్వరి తొలిసారి తెలుగులో దొంగలున్నారు జాగ్రత్త అనే చిత్రంలో చమురుంటేనే దీపాలు, ఈ నిజమంటేనే కోపాలు అనే శ్రీశ్రీ రాసిన పాటను మహదేవన్ సంగీత దర్శకత్వంలో కస్తూరితో కలిసి పాడింది. మహదేవన్ కు కూడా ఇదే తొలి తెలుగు చిత్రం కావడం విశేషం. అలాగే నన్నగండ ఎల్లి అనే కన్నడ సినిమాలో 10 భాషల్లో సాగే పాటను పాడి రికార్డు సృష్టించింది. ఒక్క తెలుగే కాదు, తమిళం, మలయాళం, కన్నడం, హిందీ, ఇలా దాదాపు 14 భాషల్లో మాటకు తనదైన భావ ప్రకటనను జోడించి పాటను 10 కాలాల పాటు జనం నోట నిలిచేలా చేసిన అరుదైన గాయని ఎలారీశ్వరి. ఇవాల్టికి వేదికెక్కితే పాటతో మంత్రముగ్ధుల్ని చేసే ఆ స్వరం ఆమె సొంతం. ఆమె కొన్ని 100 పాటలు పాడారు. ఆమె పాడిన పాటలకు గాను ఎన్నో అవార్డులు, పురస్కారాలు అందుకున్నారు. ఎలారీశ్వరి ఆనాటి తమిళనాడు ముఖ్యమంత్రి చేతుల మీదుగా 1984లో కలైమమాని అవార్డు అందుకుంది. అలాగే ఉగాది పురస్కారాన్ని కూడా అందుకుంది. తెలుగు చిత్రాల్లో పాడిన గాయని గాయకులకు మద్రాసు ఫిలిం ఫ్యాన్స్ అసోసియేషన్ వారు ప్రధానం చేసే ఉత్తమ గాయని బహుమతి ఈశ్వరికి 1969లో లభించింది. ఈశ్వరి తెలుగులో 2001లో వచ్చిన చూసొద్దాం రండి అనే చిత్రంలో చివరిసారిగా పాడింది. ఆ తర్వాత ఏమైందో తెలియదు, కొద్ది రోజులు విరామం తీసుకుంది. అయితే 2011లో ఈశ్వరి రీఎంట్రీ చేసి వస్తే అనే తమిళ చిత్రంలో టి రాజేందర్ సోలార్ సాయిలతో కలిసి తమన్ దర్శకత్వంలో కళాశాల కళాశాల అనే పాట పాడింది. ఆ పాట బాగా హిట్ అయింది. తర్వాత తడయర ధాక్కా చిత్రంలో నా పూందమల్లి దా అనే పాటను కూడా పాడింది. 2013లో ఆర్యా సూర్య అనే చిత్రంలో టి రాజేందర్ తో కలిసి తగదు తగదు అనే పాటను పాడింది. ఆమె ఆనంద్ మధు సంగీత బృందంతో కలిసి ఎన్నో విదేశాలలో ఎన్నో సంగీత కచేరీలు చేస్తుంది. ఎంఎస్ విశ్వనాథన్ ను తను ఆరాధిస్తానని ఎల్లారీశ్వరి చెప్తుంటుంది. చిన్నప్పటి నుంచి నాకు ఆయన ఒక్కరే. నా 25వ ఏట నుంచి ఈ రోజుల దాకా ఆయనతోనే జీవితం పంచుకున్నా. ఆయనంటే నాకు ఇష్టం, నేనంటే ఆయనకు ఇష్టం. ఆయన చనిపోయే వరకు కూడా తన ఇంటికి వస్తుండేవారని, అయితే రాత్రి 8:30 కల్లా ఇంటికి వెళ్ళిపోవాలి, అది ఒప్పందమని ఓ ఇంటర్వ్యూలో చెప్పారు. ఇప్పటికీ ఆమె పాడిన పాటలు శ్రోతలు వింటూ ఎంజాయ్ చేస్తారు. అంతేకాదు, ఎలారీశ్వరి అనగానే అందరికీ గుర్తొచ్చే పాట ఏరువాక సాగుతుంటే. ఆ పాట ఇప్పటికీ ఎంతో ఫేమస్. ఇక ఈశ్వరికి చిన్నతనంలోనే బరువు బాధ్యతలు నెత్తిన పడ్డాయి. తండ్రి తన చిన్నతనంలోనే చనిపోవడంతో తన చెల్లెలు తమ్ముడి భవిష్యత్తు గురించి పట్టించుకోవాల్సిన పరిస్థితులు ఏర్పడ్డాయి. ఆమె చెల్లెలు అంజలికి ఈశ్వరి పెళ్లి చేస్తుంది. అయితే ఆమె దురదృష్టవశాత్తు మరికొంత కాలానికే చనిపోయింది. తమ్ముడు అమలరాజుతో ఈశ్వరి వ్యాపారం పెట్టించి వృద్ధిలోకి తీసుకొచ్చింది. తను మాత్రం అవివాహితగానే ఉండిపోయింది. ఈశ్వరి తన తమ్ముడి వద్దే ఉంటుంది. ఈశ్వరికి ఎంఎస్ విశ్వనాథన్ అంటే పిచ్చి ప్రేమ, అంతకంటే ఆరాధన భావం అనవచ్చు. చిన్నతనం నుంచి ఆయన్నే ఆరాధించేది. తనకు 25 ఏళ్ల వయసు నుంచి విశ్వనాథ్తోనే ఆమె జీవితం పంచుకుంది. ఆయనంటే తనకు ఇష్టం, తానంటే ఆయనకు ఇష్టమే. విశ్వనాథన్ తరచు ఈశ్వరి వద్దకు వెళ్తూ ఉండేవారట. విశ్వనాథన్ రామ్మూర్తి విడిపోవడానికి ఒక రకంగా ఎల్లారీశ్వరి కారణమని పెద్దలు చెబుతుంటారు. ఏది ఏమైనా ఈశ్వరిది ఒంటరి జీవితమే, అందుకే ఆమె సంగీతమే తన భర్త అని చెబుతూ ఉంటుంది. ఇలా తన పాటలతో ఎంతో గుర్తింపు తెచ్చుకున్న ఎల్లారీశ్వరి ఇంకా ఎన్నో మంచి పాటలు మనకు అందించాలని కోరుకుందా. హలో, మిమ్మల్ని సినీ సెలబ్రిటీస్ రియల్ స్టోరీస్ ఏంటో తెలుసుకోవాలనుందా? లేటెస్ట్ గా రిలీజ్ అయ్యే మూవీ రివ్యూస్ నేను చెప్తే వినాలనుందా? ఇంకెందుకు ఆలస్యం? యోయో సినీ టాకీస్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. బాయ్. హా, అన్నట్టు ఇంకో విషయం మర్చిపోయాను, కింద ఒక గంట సింబల్ ఉంటుంది, దాన్ని లాగి బట్టి ఒక్కటి కొట్టండి.